హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాల్లో ఇక్కడ పెన్షన్లు అయితే ఆపేశారు దానికి సంబంధించి ఆపిన పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఏంటి అదేవిధంగా ఏ ఏ జిల్లాలో ఎలా ఆపేశారు ఎన్ని ఆపేశారు అనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఇక్కడ టా ఇక్కడ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా విజయనగరం జిల్లా చూద్దాం తర్వాత మిగిలిన జిల్లాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిలిచిన ఫింక్షన్లు ఆందోళనలో లబ్ధిదారులు ఇక్కడ నగరపాలికలో పింఛనుదారులు ఇరవై ఒక్క వేల దాదాపు ఇరవై రెండు వేల మంది ఇక్కడ చూసుకున్నట్లయితే తుది నిర్ణయం వారిదే ఇక్కడ ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం నెలకు మూడు వేలు పెంచులుగా ఇస్తుంది ఆరోగ్య శాఖ పెంచు ఐదు వేలు ఇస్తున్నారు బోధకాలు పక్షపాతం కిడ్నీ సమస్యలు తల తలసేమియా వంటి వ్యాధులకు వైద్య ఆరోగ్య శాఖ ద్రువపదం అవసరం లేకపోవడంతో చాలామంది ఆరోగ్య ఆరోగ్య శాఖ పెన్షన్లోకి మారిపోతున్నారన్నమాట ప్రస్తుతం వారికి సంబంధించిన సర్వేను ప్రభుత్వం చేపట్టింది ఒక రైస్ కార్డు ఒకటే పెన్షన్ ఉండాలని ప్రభుత్వంలో ఉత్తర్వుల్లో గ్రామాల్లో సర్వే చేసేందుకు వారి వివరాలు అయితే సేకరిస్తున్నారు సో ఇది ఎలా ఉండగా ఇక్కడ చూసుకున్నట్లయితే పదమూడు రకాల పెన్షన్లు అయితే ప్రతీ నెల అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వృద్ధాప్య పెన్షన్లు పదివేల వరకు ఉన్నాయి వితంతు పెన్షన్లు పదివేల వరకు ఉన్నాయి ఇలా అవన్నీ కూడా ఉండడం అయితే జరిగింది ఇందులో చాలా పెన్షన్లు అయితే తొలగించారనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే అనేక పెన్షన్లు అనేక పెన్షన్లు తొలగించడం జరిగింది అందువల్ల వీరందరూ కూడా ఇక్కడ నిలిచిన ఫెన్షన్లు అని చెప్పేసి అప్డేట్ అయితే మనకి ఇచ్చారు అదేవిధంగా మనకి మరొక జిల్లా చూస్తే కార్డు పోయే ఫెన్షన్ రాదాయే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎనభై శాతం పేదలే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కార్డులు ఉన్న ఉద్యోగులు ఇక్కడ ముఖ్యంగా చూసుకోవచ్చు అంటే అక్కడ ఇది కూడా మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే వీరందరికీ కూడా రేషన్ కార్డులు తీసేస్తే వీరందరికీ ఫెన్షన్లు అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకోవచ్చు ఇక్కడ ఒక వ్యక్తి కుమార్తె ఏడాది క్రితం సచివాలయ ఉద్యోగం అయితే ఉద్యోగం సాధించారు కాకపోతే వెల్డింగ్ పనులు చేస్తూ జీవించే అతడి కుమారుడు దివ్యాంగుడు అనమాట ప్రభుత్వ ఫింఛన్ పొందుతూ ఉన్నాడు కుమార్తెకు ఉద్యోగం ఉందన్న సాగుతూ అతడి రేషన్ కార్డు నుంచి తొలగి ఇక్కడ తొలగి ఉన్న రంగం సిద్ధమైంది అంటే అతనికి పెన్షన్ కూడా తొలగిస్తున్నారనమాట సో ఈ విధంగా కూడా చాలా పెన్షన్లు అయితే తొలగిస్తున్నారు ఇక మరొక జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా చూసినట్లయితే అర్హత ఉన్న ఆలకించరే నిలిచిన అక్కడ నిలిచిన ఫంక్షన్లు చూసుకున్నట్లయితే దాదాపు పదమూడు వేల మంది నిరీక్షిస్తున్నారనమాట అంటే పదమూడు వేలు పెన్షన్లు అయితే ప్రజెంట్ ఆగిపోయి ఇక త్వరలో అవకాశం అని తెలియజేశారు పెన్షన్ల పురుద్ధరణకు త్వరలో అవకాశం కల్పించనున్నట్లు సామాజిక సర్వేలో నిలిపివేసిన పెన్షన్లను సంబంధించి అర్హత ఉన్న పత్రాలు సమర్పించాలని చెప్పారు వీరి జాబితాను ప్రభుత్వానికి పంపామని అర్హత ఉన్నవారికి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వీటి వీరి పాత ఐడి నెంబర్ తొలగిస్తే మళ్ళీ కొత్తగా పెన్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే అవకాశం ఉందని అర్హులు అక్కడ అర్హులందరూ కూడా పింఛన్ జారీ చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేశారనమాట సో ఇలా ప్రజెంట్ ఉన్న అనేక పెన్షన్లు తొలగించడం పాతగా తొలగించిన పెన్షన్ని పునరుద్ధరించడానికి సమయం కావాలంటాం ప్రభుత్వం అయితే చెప్తున్న పని సో చూడాలి ఇప్పటికే రెండు సార్లు రెండు సార్లు సర్వే అయితే చేశారన్నమాట రెండు సార్లు అయితే సర్వే జరిగింది దీనికి సంబంధించి ఎప్పుడు పునరుద్ధరిస్తారనే దానికి ఖచ్చితమైన డేట్ అయితే ఇవ్వలేదు కానీ తిరిగి పునరుద్ధరిస్తాం అర్హత ఉన్నాయని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ మీ పెన్షన్కి సంబంధించి మీ పెన్షన్కి సంబంధించి చెక్ చేసుకోండి సెప్టెంబర్లో ఎవరికి పెన్షన్ వస్తుందో ఎవరికి రాదు అనే దానికి సంబంధించి క్లియర్గా తెలుస్తుంది అనమాట ఇక్కడ సెర్చ్ అఫీషియల్ వెబ్సైట్లో సెర్చ్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకి పెన్షన్ ఐడి కానీ గ్రీవెన్స్ ఐడి కానీ ఈ రెండు ద్వారా ఏదైతే మనకు ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు పెన్షన్ ఐడీ అని మనం కొట్టినట్లయితే దానికి సంబంధించి పెన్షన్ ఐడి కానీ రేషన్ కార్డ్ నెంబర్ కానీ సాధారణ ఐడి కానీ డిస్టిక్ అదేవిధంగా మండల్ పంచాయతీ హ్యాబిటేషన్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఓకే చేస్తే ఇక్కడ గో అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట ఇక్కడ యాక్టివ్లో ఉంటే డీటెయిల్స్ అన్నీ వస్తాయి యాక్టివ్లో లేకపోతే డీటెయిల్స్ రావు ఉన్నవారందరికీ కూడా సెప్టెంబర్లో ఫంక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి